ఉదయగిరి నియోజకవర్గ మెట్టప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే మేకపాటి కృషితో పింజంబూరులో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు కానున్నదని చాకలకొండ పిహెచ్సీ డాక్టర్ హరికృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణ పరిధిలోని వివీఆర్ చారిటబుల్ ట్రస్ట్ భవనాల్లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మెట్టప్రాంత ప్రజల కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేసేందుకు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. వింజమూరులో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయాలని తహసీల్దార్ ఎస్వికే సుధాకర్రావుకు ఆదేశాలు అందాయని అన్నారు. వివీఆర్ చారిటబుల్ ట్రస్ట్ భవనాలు కోవిడ్ కేర్ సెంటర్కు అనుకూలంగా ఉన్నందున వాటిలో సుమారు 150 బెడ్లు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కోవిడ్ కేర్ సెంటర్కు అవసరమైన డాక్టర్లు, సిబ్బందితో పాటు మందులు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారని, వచ్చే వారంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే మేకపాటి చేసిన కృషి పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి వింజమూరు మండలంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. మనం ట్రాకింగ్ చేసి కొంతమందిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాము. అదేవిధంగా వింజమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని కేసెస్ అడ్మిట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా కేసులు ఉధృతి పెరిగే అవకాశం ఉంది కనుక మనకి కోవిడ్ కేర్ సెంటర్ గా ఒక ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రదేశంలో మనం దాదాపు 150 మంది వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ కనుక ఇక్కడ ఎవరైనా బ్యాడ్ అయితే, ఆక్సిజన్ అవసరమైతే లేదా సీప్యాప్ కానీ అవసరమైతే వీళ్ళని కూడా మనం స్టెబిలైజ్ చేసి అక్కడే ఉంచి వైద్యం అందించడానికి వీలుగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ విత్ ఓటు ఆక్సిజన్ సపోర్ట్ తో పాటు మనము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ స్టాఫ్ కానీ, అదేవిధంగా దాంట్లో అవసరమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేటర్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మండల నాయకులందరూ కూడా ఏకమయ్యి దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండల తహసీల్దార్ గారు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు ఆర్డీఓ మేడం గారు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీకు కనుక ఏదైనా లక్షణాలు కనుక ఉంటే వెంటనే నన్ను సంప్రదించి ట్రీట్మెంట్ మీకు అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇమీడియట్ గా ఫస్ట్ డే ఫీవర్ వచ్చినప్పుడే స్టార్ట్ చేయడానికి మన ఏఎన్ఎంస్ సహకారం కూడా తీసుకుంటాము మనం. అదేవిధంగా ఎవరైనా గనక ఊపిరి ఆడక ఇబ్బందులు పడతా ఉంటే వెంటనే 108 కాల్ చేసి 108 లో కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఫీవర్ సర్వే చేస్తున్నటువంటి వాలంటీర్ అందరికీ కూడా సహకరించండి. వాలంటీర్స్ కి మీ యొక్క డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే ఇమీడియట్ గా టెస్ట్ చేయించి మనకి అత్యంత తక్కువ టైంలో వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందుబాటులో అందరూ కూడా హెల్త్ సిబ్బంది ఉంటున్నారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటున్నారు. మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో కనుక ఏదైనా టెస్ట్ చేసుకుని అక్కడ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే, అదేవిధంగా సిటీ స్కాన్ చేసుకుని దాంట్లో కనుక ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే వెంటనే మాకు తెలియజేయండి. మీకు అత్యంత విలువైనటువంటి ఆ యొక్క మందులు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లకుండానే, అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్లోనే పెట్టి మందులు అదేవిధంగా వైద్యం అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క సేవలు అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ